ఈనాటి సువిశేషము పునీత లూకా గారు రాసిన సువిశేషము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. యేసు ఒకచోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియుట తోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు, తండ్రి, నీ నామము పవిత్ర పరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయుము, మా పాపములను క్షమింపుము, ఏలయనా మేమును మా రుణస్థులందరును క్షమించుచున్నాము, మమ్ము శోధనలు చిక్కుకొన నీయకుము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.